నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ట్రాప్ వ్యూహం పెద్ద ఆయనదే. ఫోన్ ట్యాపింగ్పై రాధాకృష్ణరావు వాంగ్మూలంలో కీలక అంశాలు. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. వరుసల్లో ఉన్నవారికే ఓటేసే అవకాశం. జూన్ 5న ఫలితాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. వైభవంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ. మేడిగడ్డను సందర్శించిన ఈఎంసీ అనిల్ బృందం. 7వ బ్లాక్ వద్ద గేట్ల కటింగ్, గ్రౌండింగ్ పనులు పరిశీలన. జూన్ 1న ఢిల్లీలో ఇండీ కూటమి నేతల కీలక భేటీ. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల పనితీరుపై సమాలోచన. బంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తీరం దాటిన రెమాల్. తుపాను భీభత్సానికి 9 మంది దుర్మరణం. ఐదు రోజుల్లో కేరళలో ప్రవేశించనున్న ఋతుపవనాలు. ఈ ఏడాది దక్షిణ మధ్య భారత్లో అధిక వర్షపాతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక వేళ భాజపాకు చెక్ పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆపరేషన్కు సంబంధించి ఆయన వ్యూహాల్ని మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. బీఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని చూసినా కొందరు అధికారుల వైఫల్యంతోనే అది సాధ్యపడలేదని తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్రావు వాంగ్మూలంలో తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు నేపథ్యంలో మునుగోడులో ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు చెప్పారు. ఈ సమయంలోనే పలువురు భారస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు భాజపా అగ్రనేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించినట్టు తెలుసుకున్న కేసీఆర్ భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని ఎస్ఐబికి చెప్పినట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, భాజపా అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్కు పంపినట్టు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే ఫామ్ హౌస్లో కెమెరాలు అమర్చామని తెలిపారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్రావు చెప్పారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు వెల్లడించారు. బిఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో భారస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వివరించారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు. సంతోష్ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్రావు వివరించారు. కేసీఆర్తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సి ఉన్నందున బ్యాలెట్ పద్దతిలో ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ గడువు ముగియగా అప్పటి వరకు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి గొడవలకు అవకాశం లేకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి నియోజకవర్గ పట్టభద్రుల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, భారస అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో
605 పోలింగ్ కేంద్రాల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 కేంద్రాల్లో పోలింగ్ సాగింది. ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించారు. గతంలో చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ముందుగానే వివరించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమకొండలో ఓటేయగా, భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండ కలెక్టర్ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఓటేశారు. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలోని 28వ పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ముద్రణ సరిగ్గా లేదంటూ 45 మంది ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా అధికారులు సమస్య పరిష్కరించారు. వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించడంపై భాజపా బారసా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ తరహా మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగకుండా భారీ బందోబస్తు, నిఘా కేంద్రాల పర్యవేక్షణతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు అధికారులు తరలించారు. జూన్ 5 ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర అధికార చిహ్నం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్న ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా వాటిలో ఒకటి సీఎం ఖరారు చేశారు. ఎంపిక చేసిన చిహ్నంలో కొన్ని తుది మార్పుల్ని సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే రాచరికపు ముద్రడు బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. జూన్ 2 రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయహే తెలంగాణకు తుదిమెరుగులు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా కవి అందశ్రీ మార్పులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవి అందశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. జూన్ 2 అధికార గీతాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి రూపం కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని మంత్రి ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు. ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ యూ ట్యాక్స్ పై మాట్లాడితే మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థమవుతోందన్నారు. బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఏలేటి ప్రశ్నించారు. డీఫాల్టర్ల పేర్లను బయటపెడతారా లేదా అని నిలదీశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ దాదాపు 22,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి, కొన్ని 1,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. మరి ఎంతమంది డీఫాల్ట్ ఉన్నారో డీఫాల్టర్ల లిస్టు ఎందుకు బయట పెడతలేరు? కేవలం 90 కోట్ల రూపాయలున్న బకాయి ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ చేస్తే మరి దీంట్లో 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు? ఈ రాష్ట ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా? సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గాని ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. కప్పం చెల్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళుతున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు కప్పాన్ని తరలించేందుకు ఉపయోగిస్తున్న విమానాన్ని తనిఖీ చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం సంపద తగ్గి మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు. కప్పం కోసం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నడిపిస్తుంటే ముఖ్యమంత్రి, మంత్రులు పావులుగా మారారని విమర్శించారు. వివిధ మంత్రిత్వ శాఖలపైన వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించాలన్న ప్రభాకర్ అవినీతి ఆరోపణలపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి, కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి, సరఫరాలో నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం జరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయంకి లేదు, పరిశ్రమలకి లేదు, మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంది. మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు. ఇప్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు, వసూళ్ల కొరకు,
ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఆదివారం కురిసిన అకాల వర్షానికి శరలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్లో చనిపోయిన రెండు కుటుంబాలని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 100,000 రూపాయల సాయం అందించారు. వర్ష ప్రభావానికి రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోయారని, ఇప్పటికైనా వర్షాకాలం రాకముందే ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. నిన్న ఏదైతే అకాల వర్షం అదే విధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల ఒక అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున 1,00,000 రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒకటే ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10,00,000 రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మేము కట్టాము, కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించి ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో చోటు చేసుకున్న శ్రీధర్రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని భారసా నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశారు. మృతుడు శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులతో కలిసి డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. హత్యతో సంబంధం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నందున సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. సార్, మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఎల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్లకు వాళ్ల వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంట్ గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వాడించి మరి ఆ మంత్రితోని ఆ మంత్రి అనుచరులతో కుమ్మక్కైనరో వాళ్ళందరినీ కూడా అర్జెంట్ గా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. గాలివాన భీభత్సానికి నాగర్ కర్నూలు జిల్లాలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యుల్ని పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో బాధితుల్ని కలుసుకుని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గాలివాన తాకడికి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులు అధైర్యపడొద్దని, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొత్త బ్రాండ్ల పేరిట మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటానికి కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందని భారసా నేత క్రిషాంక్ విమర్శించారు. కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్టంలో అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారని, అదంతా అబద్దమని తేలిపోయిందన్నారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ద్వారా కొత్త బీర్ కంపెనీని తెలంగాణకు తీసుకువస్తున్నారని, ఆ కంపెనీని గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. పార్టీ ఫండ్ కోసమే రాష్ట్రానికి కొత్త మద్యం కంపెనీని తీసుకొస్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్రమ మద్యం, కల్తీ మద్యం, కల్తీ సారా గుడుంబ ఇట్లాంటివి ఉండకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసుకున్నది. 24 మంది కల్తీ మంద్ జహరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను, వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటాయి. రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకొని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకే దీని మీద వదలము. ఈ కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు, అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా, లేకుంటే ముఖ్యమంత్రే డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో? ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగింది. ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు కలిపి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా అరెస్టు జరిగిందని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై ఈడీ సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. రిజాయిండర్ వాదనలకు అవకాశం ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
జూన్ 10లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ ఎన్నికల ముందు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడిచినా ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్ల పెరుగుదల కోసం రాష్టంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పెంచాకనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలి. పెంచకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంచి మీ మేనిఫెస్టోకు మీరు కట్టుబడినారని నిరూపించుకుంటారో, పెంచకుండా మీరు నిర్ణయాలు తీసుకొని రాజకీయ ఉరితాడు బిగించుకుంటారో తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. వచ్చే నెల 10 వరకు గడువిస్తున్నాం మీకు. ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నింటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం. ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను రక్షణ పునరుద్దరణ పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్వాహకులు నీటి నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యుల కమిటీ పరిశీలన చేసింది. మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకుని దెబ్బతిని కుంగిన 7 బ్లాక్లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌండింగ్ పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ అప్స్ట్రీంలోని కుంగిన 20 పియర్ ఎగువన ఏర్పడిన భారీ బుంగల్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారుల్ని మరమ్మతు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య భారత్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవచ్చని పేర్కొంది. వాయువ్య భారత్లో సాధారణ వర్షపాతం, మధ్య దక్షిణ భారత్లో సాధారణ కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవచ్చని ఐఎండీ తెలిపింది. దక్షిణ భారత్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణం అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. వచ్చే 3 రోజుల్లో వాయువ్య భారత్, మధ్య భారత్లో వడగాలుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో రెమాల్ తుపాను భీభత్సం సృష్టించింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ధాటికి బంగ్లాదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 2 మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాల్లో మౌలిక వస్తువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీరం దాటాక రెమాల్ తుపాను బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని కేపుపారా మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. తుపాను ధాటికి కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పెనుగాలుల ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సదరన్ అవెన్యూ, లేక్ వ్యూ రోడ్, ప్రతాప్ ఆదిత్య రోడ్, సెంట్రల్ అవెన్యూ, అలీపూర్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. మానిక్టాలా ప్రాంతంలో 3 గాయాలయ్యాయి. సెంట్రల్ కోల్కతాలో గోడకూలి 1 మృతి చెందారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. సుందర్బన్స్ మడ అడవుల సమీపంలో ఉన్న మౌసుని ద్వీపంలో చెట్టు గుడిసెపై పడటంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈదురుగాలులకు కోల్కతా శివారు ప్రాంతంతో పాటు వేర్వేరు ప్రదేశాలలో విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గతంలో విధ్వంసం సృష్టించిన అంపన్ తుపాన్తో పోలిస్తే రెమాల్ ప్రభావం తక్కువేనని కోల్కతా మేయర్ ఫర్హాద్ హకీం వెల్లడించారు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కోల్కతా విమానాశ్రయంలో 21 గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించగా ఆ తర్వాత పునరుద్దరించినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు. దక్షిణ ఉత్తర పరగణాల జిల్లాలు మిడ్నాపూర్లో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దక్షిణ బెంగాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలను అధికారులు రంగంలోకి దించారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆహారంతో పాటు టార్పోలిన్ కవర్లు అందిస్తున్నారు. అటు రెమల్ తుపానుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎస్ గోపాలికకు ఫోన్ చేసి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నష్టపరిహారం అందించాలని మమతా సర్కారు నిర్ణయించిందని ఓ అధికారి తెలిపారు.
రెమాల్ తీవ్ర తుఫాను తీరం దాటాక తుఫానుగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోల్కతాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 5:30 గంటల వరకు 146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. రెమాల్ తుఫాను క్రమంగా ఈశాన్య రాష్ట్రాల వైపు పయనిస్తోందని ఐఎండీ తెలిపింది. అసోంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అసోంతో పాటు మేఘాలయలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు బంగ్లాదేశ్లో రెమాల్ తుఫాను ధాటికి వేర్వేరు ప్రాంతాల్లో 7 మృతి చెందారు. నష్ట తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో బంగ్లాదేశ్ రూరల్ పవర్ అథారిటీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీర ప్రాంతాల్లోని 15 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్న వేళ వ్యూహాన్ని రూపొందించేందుకు ఇండీ కూటమి పార్టీల కీలక నేతలు 1వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల 7 విడతల్లో ఇండీ కూటమి పార్టీల ప్రదర్శనపై వారు ఒక అంచనాకు రానున్నారు. కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి రాకుండా తాము అడ్డుకోగలమని విపక్ష కూటమి విశ్వాసంతో ఉంది. ఈ భేటీని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎన్డీఏకు వ్యతిరేకంగా 28 పార్టీలు ఎన్నికలకు ముందే ఇండీ కూటమిగా జతకట్టాయి. అయితే ఆ తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలు ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చాయి. చివరి విడతలో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ఉన్నందున ఇండీ కూటమి భేటీకి తృణమూల కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ హాజరు కారని తెలుస్తోంది. 1న సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ జరగనుండగా 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు స్పందించారు. ఈ నెల 31న ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజ్వల్ రేవణ్ణ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. న్యాయస్థానంపై పూర్తిగా నమ్మకం ఉందని, సిట్ విచారణకు సహకరిస్తారని తెలిపారు. ఏప్రిల్ 26 ఎన్నికలకు ముందు వరకు తనపై ఎలాంటి కేసు లేదన్న ప్రజ్వల్ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టినట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విదేశీ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. పర్యటన మధ్యలో ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణల గురించి తెలిసిందన్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాజకీయ కుట్రలో భాగంగా తనపై లైంగిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడున్నానో చెప్పనందుకు కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ రేవణ్ణ క్షమాపణలు చెప్పారు. లైంగిక దౌర్జన్యంపై కర్ణాటక మహిళా కమిషన్ ఫిర్యాదుతో రాష్ట ప్రభుత్వం బీకే సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే ఆయన్ని జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణను భారత్ తీసుకువచ్చేందుకు సిట్ కూడా యత్నిస్తోంది.